లూకా సువార్త 22వ అధ్యాయం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెతుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కారియేతు యూదా అనబడిన తానును ప్రవేశించెను. గనక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకుని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును, యోహానును చూచి, మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకుని పోవుచున్న ఒకడు మీకు ఎదురుగావచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్లి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఒకటి ఎక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానితో అను చెప్పుడి. అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక్కమునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిది ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకుని మీలో పంచుకొనడి, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన నైన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్యకుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పాను. వారు ఈ పనిని చేయబోవాడెవరో అని తమలో తాము అనుకొనసాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులనబడుదురు, మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచేయు చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇస్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుతున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను సిద్ధపరచుమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెల్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పుదు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుతున్నానెను. మరియు ఆయన సంచియు, జాలెయు, చెప్పులను లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనను
తక్కువాయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిరి. అందుకాయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలెయు తీసుకుని పోవలెను, కత్తి లేనివాడు తన బట్టనమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నాయందు నెరవేరవలసియున్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుతున్నదని మీతో చెప్పుచున్నానెను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్లగా శిష్యులను ఆయన వెంట వెళ్లిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లుని, తండ్రి, ఈ గిన్నె నా ఎదట నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడినవాడు వారి కంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూన్న వారు జరగబోవు దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగనరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగుచేశెను. యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదీలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారాయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్య కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తీరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేనతని నెరుగననెను. మరికొంతసేపటికి మరి ఒకడు అతని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలీలయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకనూ మాటలాడుచుండగా వెంటనే కోడి కూశాను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగిరి. ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మను అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను.
అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి గదా అని చెప్పిరి.